ఇండియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి మినిమం ఒక 50,000 నుంచి 1 lakh రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అందరికి తెలిసిందే, కాకపోతే ఇది లేటెస్ట్ గా మీరు స్టార్ట్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మొదట మీకే వస్తాయి, మొదట మీరే వీడియోని వాచ్ అనేది చేయవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూస్తేనే మీకు బిజినెస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు ఇచ్చే లైకే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్ లోకి వెళ్ళిపోతామా. నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే కనుక గార్మెంట్స్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటి అనే విషయానికి వస్తే కనుక, జనరల్ గా మనము షోరూమ్ లో లేదా ఇంట్లో నుంచినే డ్రెస్సెస్ అనేది సేల్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఏం చేస్తాము, ఒక పీస్ షర్ట్ వచ్చేసి 200 నుంచి 250 రూపీస్ అనేది సేల్ చేస్తాము. అలాగే జీన్స్ ప్యాంట్ కావచ్చు, నార్మల్ ఫార్మల్ ప్యాంట్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ లో మనం అనేది సేల్ చేస్తుంటాం. అలాగే టీషర్ట్స్ కూడా 100 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు సేల్ అనేది చేస్తుంటాం. ఇవన్నీ కూడా సింగిల్ పీస్ లేకపోతే ఒక జత డ్రెస్ అనేది మనము సేల్ చేస్తుంటాం. అలాగే చిన్నపిల్ల డ్రెస్ కానీ అలాగా కాకపోతే ఈ బిజినెస్ లో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, కేజీ లెక్కన సేల్ అనేది చేయొచ్చు. అంటే కనుక పర్ కేజీ డ్రెస్సెస్ వచ్చేసి ఇంత అనే ప్రైస్ తో మనము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇది చెన్నైలో బిజినెస్ అనేది గత 10 సంవత్సరాలుగా వ్యాపారం అనేది చేస్తున్నారు. ఈ వ్యాపారంలో మంచి ఆదాయం అనేది ఉంది. ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఏముంటుందంటే కనుక పర్ కేజీ ఎంత అనే డౌట్ ఉంటుంది. పర్ కేజీ వచ్చేసి 655 ప్రైస్ అనేది ఉంటుంది అన్నమాట. కాకపోతే మీరు బల్క్ గా పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 100 kgs అనేది ఉంటుంది అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ అనేది డిపెండింగ్ ఆన్ పర్చేజ్ మీద ఉంటుంది. మీరు 100 kgs పర్చేస్ చేసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇంకా ఎక్కువ పర్చేజ్ అనేది చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది. అంటే కనుక సుమారుగా మీరు పర్ కేజీ 655 రూపీస్ కి పర్చేస్ చేసుకుంటే దాంట్లో ఎన్ని డ్రెస్సెస్ వస్తాయి అనేది మీరు ఒకసారి వీడియోని వాచ్ చేయండి. వీడియోలో మీకు క్లారిటీగా ఎన్ని డ్రెస్సెస్ అనేది వేయడం జరుగుతూ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా డ్రెస్సెస్ ని కేజీ లెక్కన మీరు సెలెక్టివ్ గా చూస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ గా మీరు వెళ్ళేసి పర్ కేజీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేస్తే బెటర్ గా ఉంటుంది అన్నమాట. మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీకు కావాల్సినటువంటి మోడల్స్, కలర్స్, సైజెస్ అనేది పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కిడ్స్ కి సంబంధించినటువంటి గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి లేడీస్ డ్రెస్సెస్ ఉంటాయి. అలాగే జెంట్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, అలాగే ఫార్మల్స్, లేడీస్ కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ కానీ, కిడ్స్ కి సంబంధించినటువంటి ఫ్రాక్స్, జీన్స్ ప్యాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి కదా. ఓవరాల్ గా ఈ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం మీకు పర్ కేజీ 655 రూపీస్ కి అనేది దొరకడం జరుగుతుంది. సో మీరు పర్చేస్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వండి. కేవలం పర్ కేజీ 655 రూపీస్ కి డ్రెస్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకొని మినిమం ఒక షర్ట్ 250 రూపీస్ నుంచి 300 వరకు మీరు సేల్ అనేది చేయవచ్చు. అలాగే ప్యాంట్ కూడా సేమ్ కాస్ట్ 300 రూపీస్ వరకు మీరు సేల్ అనేది చేయవచ్చు. అలాగే కిడ్స్ కి సంబంధించిన ఐటమ్ అయినా కానీ మీకు ఒక ఫ్రాక్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 250 రూపీస్ నుంచి 300 బిట్వీన్ లో మీరు సేల్ అనేది చేయవచ్చు. పర్ కేజీకి అప్రాక్సిమేట్లీగా 5 to 10 పీసెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీగా మీరు 1000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మీకు మినిమం ప్రాఫిట్ వచ్చేసి 3000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఈజీగా పర్ మంత్ వచ్చేసి 2 lakhs rupees నుంచి 5 lakhs rupees అనేది ఈ బిజినెస్ లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక 100 రూపీస్ అనేది ఇంక్రీస్ చేసి పర్ కేజీ ఇలా అని సేల్ చేయడమా, అలాగే మీరు పర్ కేజీ లెక్కన పర్చేస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సింగిల్ పీస్ కి చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేయడం వల్ల మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఎవర్గ్రీన్ బిజినెస్ ఏంటి అంటే కనుక డ్రెస్ సెల్లింగ్ బిజినెస్ అనేది
ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఫుడ్ అండ్ డ్రెస్సెస్ కాబట్టి ప్రతిసారి పండగలకి అలాగే ఇంకా ఏదైనా మంచి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త డ్రెస్సెస్ అనేది పర్చేస్ చేస్తారు కాబట్టి ఈ బిజినెస్ మంచి లాభదాయకంగా ఉంటుంది. సో మీ లోకల్ ఏరియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఇవి పర్చేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ వీడియోలో అప్లోడ్ చేయడానికి నాకు బూస్ట్ అప్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. యువర్ శశి. జై హింద్.